ఢిల్లీలో రాష్ట్ర గవర్నర్ ఒక కామెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ తమిళ సై కామెంట్ చేశారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు వీళ్ళు ఎవరిని ఎవరు అవమానించారండి ఎందుకు అవమానించారు ఎవరు అవమానించారు ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి మీరు ఎక్కడ అవమానించిన వారిని ఎక్కడ అవమానం జరిగింది వారికి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు అసలు మా గవర్నర్ తో మాకెందుకు పంచాయతీ ఉంటది అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలి అంత గౌరవం ఉంది వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం అర్థం చేసుకుంటాం గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే వారు ఎందుకు ఊహించుకుంటున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతర పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదు అని కూడా చెప్పినట్టు నేను విన్నాను నేను చూడలేదు పేపర్లో చూసిన మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్ గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట ఆమె నిన్న మొన్నటిదాకటి గవర్నర్ అయ్యింది ఆమెవరు భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు మరి గవర్నర్ అయితేందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకే పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైన్డ్ అయ్యింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు చూసుకుంటే మేము చేయగలిగిందే ఉంటుంది రాజ్యాంగం అట రాసింది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ మంత్రులకు ఈ ఎఫ్సీఐకి సంబంధించిన అగ్రిమెంట్ చూపెట్టడం వల్ల తెలంగాణ మంత్రులు ఏం చేయాలి ఒక పని చేయరాదా ఒక పని చేయరాదు మళ్ళీ నూకలు తిన్నారని బండి సంజయ్ ఇప్పుడు ఒక పని చేయరాదు కేంద్ర మంత్రి అగ్రిమెంట్ అని మీరు అంటాను అదే కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు మరి ఆయనకు అగ్రిమెంట్ తెలియదా లేకపోతే ఆయన తలా తోకలి కూడా మాట్లాడతాడా పోనీ ఈయన ఉన్నాడు బండి సంజయ్ ఈయన అగ్రిమెంట్ ఒక నిమిషం వినండి ఈయన అగ్రిమెంట్ తెలియదా మరి ఈయన కూడా అందులో ఎంపీ కదా ఈయన కూడా చాలా పవర్ఫుల్ నాయకుడు కదా మరి ఈయన ఏ బేసిస్లో ఏ ధైర్యంతో చెప్పిండు పండించిన ప్రతి గింజ నేను గుంటా ఎందుకు నరికిండు ఎందుకు రైతులను రెచ్చగొట్టిండు ముందు దానికి సమాధానం చెప్పు అసలు నీ నీ పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా నీ పార్టీలనే పది నోర్లతో మాట్లాడితే ఇట్లా మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మేమేమన్నాం వీళ్ళు చాలా రైతు వ్యతిరేకులు ఉన్నారు వీళ్ళు కొనరు మాకు అర్థమైంది కాబట్టి ఏ ఎక్కడి నేను మేము అడిగినాం రైతులకు అపీల్ చేసినాం మేము అప్పుడు వీళ్ళు ఏమన్నారు ఇదే బండి సంజయ్ ఇదే కిషన్ రెడ్డి లేలే మీరు వేయండి మీరు వేయండి వారు వేయొద్దని ఎట్లా అంటారు ముఖ్యమంత్రి మేము చూస్తాం బరాబర్ మా పాటి సిపాయి ఎవరు లేరన్నారు మరి వాళ్ళు ఏమైంది ఏడవైంది సిపాయిలంతా ఏడ ఏ సందులు ఉన్నారు బ్రదర్ ఇక టెక్నికాలిటీస్లో పోతే నేను వంద చెప్తా వాళ్ళకంటే నాకు వచ్చు పాయింట్ అది కాదు కొంటామన్నారు కొంటారా లేదా దేశం అన్నప్పుడు దేశం మొత్తంలో ఒక పాలసీ ఉండాలనా లేదా ఈ బఫూన్ మాటలు బక్వాస్ మాటలు కాదు కొంటవా కొనవా నువ్వే చెప్పినావు కొనిపిస్తా రాష్ట్రానికి సంబంధం లేదు పెట్టు మరి సెంటర్లు ఊరూరు సెంటర్లు పెట్టు బండి సంజయ్ పెట్టు కిషన్ రెడ్డి పెట్టు చూస్తాం మీరు అంత పెద్ద సిపాయిలు పెద్ద పోర్టుగాలలాగా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా పెట్టండి మీ వెల్కమ్ వరి మీద అయిపోయాక నెక్స్ట్ దేని మీద పోతున్నారు సార్ అధిక రేట్ల మీద ఏమన్నా ఆలోచన వరి కంటే ముఖ్యమైన సమస్య ప్రస్తుతం అయితే లేదు బ్రదర్ ఎందుకంటే లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ముందు ఇది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పకుండా ఒకటి కాదు ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు చేసిన దగాల పరంపర ఒకటి కాదు వాళ్ళు చేసింది ఇప్పుడు పక్క నిన్న పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది అప్పర్ భద్రా అనే ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇస్తున్నారు ఒక్కడంటే ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరిప్పి అడుగుతాడా పార్లమెంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి నలుగురు ఉన్నారు స్పైన్లెస్ వెన్నుముక లేని ఎంపీలు ఒక్కసారి అడిగినరా మా కాళేశ్వరానికో మా పాలమూరుకో మా సీతారామకో జాతీయ హోదా ఇయ్యండి పక్క కర్ణాటకకి ఇస్తారు కింద ఆంధ్రకి ఇస్తారు పోలవరానికి మాకెందుకు ఇయ్యరు అని అడిగినరా ఇట్స్ పెడతామైంది పక్కకు లాతూరుకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు ఇక్కడ వరంగల్లో మాటిచ్చి తప్పుతారు అడిగిండా ఒక్క ఎంపీ బీజేపీడు మేము గొంతులు దించుకుంటుంటే పార్లమెంట్లో అందుకే నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏనాటికైనా తెలంగాణ కోసం కొట్లాడగలిగేది మాట్లాడగలిగేది సచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడ బాధపడేది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకి
లాభం జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్. అది ఈరోజు బీజేపీలకు మాకు తేడా అంటే గది, మేము గుజరాత్ గులాంలం కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారి తప్ప ఈ గుజరాత్ గులాంలము గుజరాత్కు భయపెట్టలేం కాదు మేము. సో డెఫినెట్గా బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వరి ఇష్యూ తెలుసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, వాళ్ళు ఇప్పటికైనా దిగొస్తారా లేదా చూస్తాం. చూసి ఒకవేళ దిగి రాకపోతే ఏం చేయాలో మా అధ్యక్షుల వారు మా ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ఇష్యూలో అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, అది గవర్నర్కు ప్రభుత్వానికి జరుగుతున్న మధ్య సంబంధించిన ఇష్యూ. గవర్నర్ అనేది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలకు ఉంటుంది, రాజ్యాంగాన్ని గౌరవించాలనే ఆలోచన అనుకుంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాడు కదా అనేది వరిస్తాడు. ఈయన ముఖ్యమైన ప్రధానమంత్రి అవుతాడు, వాటినే ప్రధానమంత్రి అయితే గవర్నర్గా తీసేస్తారు వచ్చినాయి. ఇంక ఎక్కువ దేశ ప్రజలైతే అది ఐక్యరాజ్య సమితి పోతాడు. అసలు ఈ దేశాలు ఎందుకు ప్రపంచం మొత్తం ప్రపంచం నేనే శాసిస్తాంటాడు వచ్చినాయి దానిలో మెంబర్షిప్ తీసుకునేది. ఏక్ నిరంజన్ ఒక దేశాన్ని బిడ్డ అనుకుంటుంది, ఒక దేశాన్ని కొడుకుదాంకుంటాడు, ఇంకో దేశాన్ని అల్లుడు చంపుకుంటాడు, ఇవాళ చంపుకుంటా ఉంటారు ఇవాళ. అంటే గవర్నరు క్లియర్గా గవర్నర్ గారు క్లియర్ చెప్పింది ఆమె, నా దేశం ఇంతవరకు గవర్నర్ గారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలే. చాలా సందర్భాల్లో మేము పోయినప్పుడు కూడా ఎంత సమయం అనో అంత సమయం ఇస్తుంది, ఏది మాట్లాడినో అది మాట తప్ప ఇక్కడ రాజకీయాలు మాట్లాడే ఇంతవరకు ఏమి. నేను గవర్నర్ను అన్న విషయంలో ముందుకు వచ్చింది తప్ప ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు నాకు తెలియదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు, క్రిమినల్స్ ఎవరిలో కూడా వాళ్ళది ఫైల్ అంతా రబ్బర్ స్టాంప్ లాగా ముద్రేసి పంపడా, అప్పుడు మంచిగా గవర్నర్ మంచి. రాష్ట్ర ప్రభుత్వము నిబంధనలు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చే ఫైల్ మొత్తం కళ్ళ మూసుకొని ముద్ద కొట్టడం అంతా మంచి గవర్నర్ కావచ్చు. మరి ఈ ముఖ్యమంత్రి గవర్నర్ చాలా మంచిదండి కదా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయకుండా కూడా పోగొడితే మంచి గవర్నర్. ఏడు ఏజెంట్ గురించి చెప్పాలి కదా, ఇండోలో ఏమన్నా మరి ఇండోలో ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీకు ఏజెంట్ ఉండాలేమో, నీకు ఏజెంట్ ఉంటే గవర్నర్ మంచి ఏజెంట్, మంచి గవర్నర్ ఏమో. న్యాయంగా ఉండి అన్ని పనులను సమానంగా చూస్తూ ప్రజలకు అనుగుణంగా వివరిస్తే ఒక ప్రభుత్వం ప్రగతి భవన్కే పరిమితమై ఫామ్ హౌస్కే పరిమితమై ముఖ్యమంత్రి ఎవరిని గెలవకుండా సేద తీరుతుంటే, మహారాజుల యొక్క సేద తీరుతుంటే, ప్రజల సమస్యలు తెచ్చుకొని ప్రజలకు అనుగుణంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తే ఆ గవర్నర్ మంచి కాదు. వాస్తవమే ఏగా తుపాకి మాట పడుకుంటాడు ఇష్యూ డెవర్ అవుతుంది. వాళ్ళు మీరు కూడా డెవర్ చేద్దాం ఉంటారు మీరు కూడా నల్లబడక అప్పులు తిరిగే రోజులు వస్తాయి నాకు. అదే రైతు బంధు మాకు రైతు బంధు వద్దు బిడ్డ ఈ బోనస్ అంటున్నారు. మీరు చూసారు రైతులు వచ్చారు ఎక్కడైనా? రైతులు ఎక్కడ రాలే. వాళ్ళు ఏమంటున్నారు, కొనాల్సింది కేసీఆర్, కొనా అన్నది కేసీఆర్, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానది కేసీఆర్, కొనాల్సింది కేసీఆర్. రైతులు ఎక్కడ వస్తలేరు. రైతులు లేకుండా వాళ్ళ నాయకులే వాళ్ళు వేస్తున్నారు ఆ ధర్నాలకు. గిరాకీ మందు షాపు గిరాకీ పెరిగింది, దాన్ని చంపుతారు పైసలు, మళ్ళా అదో ఇన్కమ్. ఓకే అన్న ఇది చాలు, మళ్ళా డైవర్ట్ అయితే మళ్ళీ డ్రగ్స్ ఇది కొంచెం డ్రగ్స్ వేరేది, డ్రగ్స్ మాట్లాడారు ఇక ధాన్యం ఓటలేడు పిక్కుడానికి అధ్యక్ష మళ్ళీ ఇతర దాని మనిషి ఆదాయత లేదు. మీరు డ్రగ్స్ నువ్వు అరెస్ట్ చేశారు దమ్ము లేదు, ఆ డ్రగ్స్ చేసుకొని గంజాను పట్టుకుంటాడు. ఈయన దేశాన్ని అధ్యస్తాడట, అందుకే తాలిబాన్లను అట్టవచ్చు అట్లా అనుకుంటారు వచ్చేవన్నా సార్. అవును సార్, ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు ఫైండ్ 1000 ఆనెస్ట్
అంటే అది చెప్పిన సార్, 1000 మంది ఎవరో ఇప్పలేపోవాయి నాకు, అందుకే 1000 మంది పోలీసు అధికారులు దొరకలే కావచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అందరు కాదు, నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే అధికారులు ఎవరు పనిచేస్తారు సార్? అందరు రూపాయలు పోతున్నారు అందరు. కాబట్టి నాకు 1000 మంది ఆఫీసులు పెట్టాలా, 1000 మంది డ్రగ్స్ తీసుకోవడం దొరికినాయి నాకు, వాళ్ళు దొరకలేరు నాకు, దొరకలేదు. ఏ కోస్తర్ సార్, 1000 మంది అంటే అవసరం, 100,000 మంది పెడతారు, ఇంటికోలు పెడతారు అంటాడు. ఇంటికోలు పెడతారని ఇంటికోలు పెట్టి రేపు ఆ పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, పాపం జీతాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలి వాళ్ళకి.